చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు. పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీలో వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గోవిందస్వామి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గోవిందస్వామి ప్రజలతో మాట్లాడుతూ తాను ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. కొలమాసనపల్లి పంచాయతీ ప్రజలు తమ ఓట్లను కత్తెర గుర్తుపై వేసి గెలిపిస్తే పంచాయతీని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్తానని ప్రజలను కోరారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ మేలుమాయి పంచాయతీకి గోవిందస్వామి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచామని, పంచాయతీ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి గోవిందస్వామిని గెలిపించారని, పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ తరఫున గోవిందస్వామి అనే అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ తరఫున బలపరిచి అతనికి ప్రచారం చేస్తూ ఓటర్స్ అంత అఖండ విజయంతో ఓటర్స్ని గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల వల్ల ఓటర్స్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళే ప్రవేశించి వైఎస్ఆర్సీపీని మిమ్మల్ని ఆదరిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ మా వెనకంటే స్వచ్ఛందంగా తిరిగి మీకు ఓట్లు వేసి బలపరుస్తామనేసి హామీ ఇస్తూ ఉన్నారు. ఆ గోవిందస్వామి గుర్తు కత్తిరి గుర్తు, ఆ కత్తిరి గుర్తుపై ఓట్లు వేసి అందరూ గోవిందస్వామిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ ప్రజల్ని కోరుచున్నాం. పల్లె తరపున పంచాయతీ తరపున నన్ను సర్పంచ్గా ఎన్నుకో ఉన్నారు గోవిందస్వామి అని. నా గుర్తు కత్తిరి గుర్తు కత్తిరి గుర్తి ప్రజలంతా నన్నే ఎన్నుకున్నారు. గ్రామస్తులు అందరూ నన్ను కలిసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. కలిసి కాదు, కొలమాసనపల్లి గ్రామ ప్రజలందరూ నన్నే కత్తిరి గుర్తు పెట్టి గెలిపించాలని కోరుతున్నాను. కత్తిరి గుర్తు కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ ప్రజలంతా వైఎస్ఆర్ తరపున మా గోవిందస్వామి గారిని నిలబెట్టినామో ఆ కత్తిరి గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీ గోవిందస్వామిని గెలిపించిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని పెట్టిన నవరత్నాల వల్ల తరపున గోవిందస్వామి అనే అతన్ని అభ్యర్థిగా నిలబెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఈయన ముందు 5 సంవత్సరాల కిందట ఆయన నిలబడి ఆయన అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి జనాల్లో ఆయన మంచి ఆదరణ ఉన్నది ఆయనకి. ఆయన మీద అందరికీ జాలి దయ అందరికీ ఉంది, ప్రజలందరికీ ఉంది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ అభ్యర్థిగా ఆయనకి మంచి ఆదరణ ఉంది. మన